అందరికీ ప్రెస్ లోడ్ అక్టోబర్ 24th. ఈరోజు దేవుని వాగ్దానము, మీ హృదయమును కలవరపడనీయకుడి. యోహాను 14వ అధ్యాయం 1వ వచనము. విశ్వసించువాడు కలవరపడడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని అందు విశ్వాసముంచే నీవు నీ చుట్టూ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నీవు కలవరపడకుండా ఉంటావు. ఎందుకంటే దేవుడు నీ పరిస్థితిని మార్చగలడనే నమ్మిక నీ హృదయంలో ఉంటుంది. ఆనాడు నయోమి కుటుంబము కరువులో కలవరపడి బెత్లహేమును విడిచి మోయాబును ఆశ్రయించింది. ఆమె కలవరము ఆమె జీవితానికి నష్టమును తెచ్చింది. సమృద్ధితో వెళ్ళిన ఆమె సమస్తాన్ని కోల్పోయింది. కారణం ఒక్కటే, కలవరపడింది. నీ జీవితంలో కూడా కరువులు, కలతలు, కన్నీళ్ళు ఇలా అనేకమైనవి ఎదురవుతాయి, కానీ నీవెప్పుడూ కలవరపడవద్దు. దేవుడు నీతో ఉండి పరిస్థితులన్నీ చక్కబెట్టి నీకు అద్భుతమైన సహాయాన్ని పంపుతాడు. నీ కలవరాలన్నిటినీ కొట్టివేసి నీ ముఖములో చిరునవ్వును అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.